ఆమె నివాసం ఓ మొక్కల ప్రపంచం. ఆ ఇంటి ప్రాంగణంలో లేని మొక్కలు అంటూ ఉండవేమో అని చెప్పినా తప్పులేదేమో. పండ్లు, పువ్వులు, కూరగాయలు, అలంకరణ, ఆయుర్వేదం, ఇలా అది ఉంది ఇది లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని రకాల మొక్కలు పెంచడం ఆమె ప్రత్యేకత. చివరికి అంతరించిపోతున్న అడవి జాతి మొక్కలు కూడా పెంచుతున్నారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇంటిపైన, ఇంటికి ముందు, ఆమె ఇంటికి ఎటు చూసినా అందమైన రంగురంగుల పూల మొక్కలు, అవసరమైన అన్ని కూరగాయల మొక్కలు, పసందైన పండ్ల మొక్కలు పెంచుతున్న ప్రముఖ మిద్దెతోటల పెంపకదారు గుడి మంజుల మిద్దెతోటపై ఎన్3 న్యూస్ ప్రత్యేక కథనం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయకృష్ణ. వెల్కమ్ టు ఎన్3 న్యూస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఒక హౌస్ని చూడబోతున్నాం. ఎందుకంటే మొక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో పెంచుతారు. కొందరు వ్యాపార దృక్పథంతో పెంచితే, మరికొందరు అవసరాల కోసం పెంచుతారు, మరికొందరు అలంకరణ కోసం పెంచుతారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు ఒక గెస్ట్ నేను తర్వాత పరిచయం చేస్తానని, వాళ్ళ ఇల్లు చూస్తే ఏ టు జెడ్ ఎటువంటి మొక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఆవిడ ఒక ప్యాషన్గా పెంచుతున్నారు. ఆవిడ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం నేను నాయకు. మనం చూడాలనుకుంటున్న స్పెషల్ హౌస్ లోకి ఇప్పుడు వచ్చాం. మా హౌస్ ఓనర్ గుడి మంజుల గారు మనతో ఉన్నారు. హౌస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు మంజుల అండి. నేను అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తూ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ గా చేస్తున్నాను ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ లో. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఖాళీ అంటూ దొరికిందంటే ఖచ్చితంగా గార్డెన్ లోనే ఉంటాను. ఓకే. సో ఇది ఇది మొత్తం కూడా, ఈ గార్డెన్ మొత్తం కూడా మీ ఓన్ ఇంట్రెస్ట్ తో, మీ ఓన్ శ్రమతోనే చేశానంట? ఎలా దీని మీదకి మీకు మనసు ఎలా మళ్ళీ ఎలా చేయాలనిపించింది గార్డెనింగ్ ఇదంతా? మామూలుగా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు అంటే ఇష్టం అండి. మా ఫ్రెండ్స్ తో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకరి దగ్గర నుంచి ఒకరి మొక్కలు షేర్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు తెచ్చి ఇంట్లో పెట్టడం అలా చేస్తున్నదాన్ని. అంటే చిన్న ప్లేస్ తక్కువ ఉండేదన్నమాట, అందుకని కొద్ది మొక్కలు మాత్రమే పెంచేదాన్ని. నాకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా రెంట్ హౌస్లు మారాను. మొక్కలు పెంచడానికి అవకాశం ఉండేది కాదు. అయినా కానీ సిమెంట్ కుండీలు సొంతగా తయారు చేసుకొని వాటిల్లో మొక్కల్ని పెంచుకున్నాడు అనమాట. తర్వాత ఇల్లు మారేటప్పుడల్లా కూడా ఆ కుండీలని నాతో పాటు ట్రావెల్ చేసుకుంటా వేరే ఇంటికి తీసుకొస్తూ ఉండేదాన్ని. ఇక్కడ నాకు మొక్కలంటే ఇంత అభిమానం ఉండేది మా నాన్న చిన్నతనం నుంచి గమనిస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ విషయంలో నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు అనమాట. అలా చేస్తూ ఈ ప్లేస్ అంటే ఈ ఇల్లు అమ్ముతారని తెలిసిన తర్వాత ఇక్కడైతే నాకు మొక్కలు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నాన్న ఈ ప్లేస్ని నాకు తీసిచ్చారనమాట. అప్పటి నుంచి నేను ఓన్లీ మన ఇంటి ముందు మొక్కలు, పూల మొక్కలు, అట్లా చిన్న చిన్న కూరగాయ మొక్కలు మాత్రం పెంచుతూ ఉండడానికి. నేను మీకు స్పెషల్ హౌస్ చెప్పాను కానీ ఎందుకు స్పెషల్ చెప్పలేదు. ఇప్పుడు మీకు మంజుల గారి మాటల్లో అర్థమైంటది. మంజుల గారి నివాసం ఒక చిన్న పార్క్, పార్క్ అంటే సరిపోదు, ఒక చిన్న అడవిని తలపించేలా ఎన్ని రకాల మొక్కలైతే ఈ భూమి మీద బ్రతుకుతాయో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మట్టి మీద బ్రతుకుతాయో, వాటితో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా బతికే మొక్కలను తీసుకొచ్చి ఆవిడ వాళ్ళ ఇంటినే ఒక సుందర వనంలాగా తయారు చేసిందని చెప్పాలి. అది ఈరు గారితోనే వెళ్ళి వాళ్ళ గార్డెన్ లో ఉన్న, గార్డెన్ అనకూడదు దీన్ని, ఇంక ఫారెస్ట్ అనే అంటున్నాను నేనైతే, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు ఫారెస్ట్ అంటే. ఒక ఫారెస్ట్ లా ఉన్న మంజుల గారి నివాసంలో ఉన్న అన్ని మొక్కల్ని ఇప్పుడు కూడా మనం పరిశీలిద్దాం. నీటి కొలం లాగా ఉంది ఇక్కడ, రకరకాల వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, లోటస్లు ఉన్నాయి. అసలు ఏంటి ఇవి ఏందనేది మంజుల గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏంటి ఈ సెక్షన్ అంతా, అసలు ఏమేమి మొక్కలు పెంచుతున్నారు దీంట్లో? ఇదంతా నాకు వాటర్ ప్లాంట్స్ అంత ప్రత్యేకత అండి. ఇక్కడ ఇక్కడ చూసారా, ఇది ఎల్లో కలర్ లిల్లీ, వాటర్ లిల్లీ. ఇది హార్డ్ వెరైటీ. ఇది కొంచెం లేట్గా అంటే మనకి ఎక్కువ ఫ్లవర్స్ రావు, కానీ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. లక్ష్మీదేవికి చాలా అపూర్వంగా ఉంటుంది ఈ పువ్వు. మనం ప్రతి దేవుడికి పెట్టేటప్పుడు శుక్రవారం పూట దీన్ని వినియోగిస్తే మనకి మన కోరికలు నెరవేరుతాయి అంటారు. అలాగే ఇది వాటర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా, ఇది పాపి అంటారు, ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది పాపి. ఇది మెక్సికన్ స్క్వాడ్ అంటారండి, వైట్ కలర్ ఫ్లవర్ వచ్చింది చూసారా. ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత చివరినే మనకి అంటే మళ్ళీ ఇంకొక పిల్లకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ మనం పక్కన పెట్టుకుంటే ఇంకొక మొక్క వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి చెరువుల్లో అట్లా మనకి న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి చూసారా, న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి. మెట్ట తామర అంటది. సో ఈ సెక్షన్ అంతా వాటర్ కి సంబంధించిన మొక్కలు. ఇదంతా వాటర్ కి సంబంధించిన. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ? నాకు ఓన్లీ కలువలు మాత్రమే 10 రకాలు ఉన్నాయండి.
ఓకే, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా పూస్తా ఉంటాయి. ఆల్రెడీ అక్కడ కూడా ఒక మొక్కకి ఫ్లవర్, ఇది 2 డేస్ ఉంటుంది అన్నమాట. ఫ్లవర్ వచ్చినాక ఈవినింగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది, మళ్ళీ రేపు మళ్ళీ వస్తుంది. ఇదేంటి మేడం, ఏ మొక్క ఏంటి? అది అమరుల్లా అంటారండి, అమరుల్లా ప్లాంట్. వాటర్ లో అయితే ఎక్కువ తుంగ, మన మామూలుగా యాక్చువల్ చెప్పుకోవాలి తుంగ చెట్టు అంటారు, కానీ అమరుల్లా ప్లాంట్. ఇది జపోనికా అంటారు, వాటర్ రోజ్ జపోనికా. ఇది ప్రజెంట్ అయితే నేను కొత్తగా వేసాను కాబట్టి మొక్క పువ్వు ఇలా ఉంది, కానీ రోజ్ ఫ్లవర్ టైప్ లో వస్తుంది జపోనికా. సో ఇది ఈ సెక్షన్ మొత్తం కూడా చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో పెరిగే మొక్కల సెక్షన్ మనం ఇప్పుడు చూసాము. ఇక్కడ చూసినట్లయితే మీకు అందరికి కూడా ఎక్కువ అడే నిమిషం ఉన్నాయండి. నేను ఒక్కొక్క రకం మొక్కని ఒక్కొక్క సెక్షన్ లాగా పెట్టుకుంటాను. ఇవన్నీ అడేనియమ్స్, ఆల్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. కడియం నుంచి, విజయవాడ నుంచి, అలాగే మన పల్లెపాడు దగ్గర కోడూరుపాడు ఉంది, అక్కడ కూడా అడేని మొక్కలు ఇస్తారు. అక్కడ అంతా తెచ్చి ఇవన్నీ కలెక్ట్ చేశాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఫ్లవర్స్ లేవు. చూసారా ఈ ఇది ట్రంక్ చూడండి ఎంత పెద్దదో, అది 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 ఎంత పెద్దది అవుతుందో అంత కాస్ట్ ఉంటాయి. ఇంచుమించు 4,000-5,000 పైన. ఇప్పుడు ఈ మొక్కలు కొనడానికి మీకు ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటాను. మీరు కొనుక్కోవాలంటే మొక్కలు కొనేటప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా చూసుకోండి. దీని నిర్వహణ వీటికి ఏమేమి వేస్తారు, ఎరువులు, మందులు అలాగే వాడతారా? ఈ అడేనియమ్స్ కి మాత్రం మనం అంత ఎక్కువ శ్రద్ధ తీసుకొని అక్కర్లేదు. ఎక్కువ ఇసుక, మన వరుపుట్టు ఉంటుంది కదా, అది మామూలు సాయిల్లో కలిపి పెట్టేసామంటే అప్పుడప్పుడు కొద్దిగా బోన్ మిల్లు అవి ఇస్తా ఉన్నామంటే మంచిగా వస్తాయి, ప్రూన్ చేసుకుంటా ఉన్నారు. మందులు ఏమైనా కొడతారా? వీటికి ఏం మందులు మిగతా మొక్కలకు అవసరం ఉన్నా, మిగతా మొక్కలకు అవసరం ఉన్నా వేప నూనె స్ప్రే చేస్తాను. ప్రత్యేకంగా ఉంది కొబ్బరి. సో ఇది ఖాళీ కొబ్బరి టెంక, ఇది మా అమ్మ స్పెషలిస్ట్ అండి దీంట్లో. అమ్మ ఏం చేస్తుందంటే కొబ్బరి బొండాలు మనం తాగేసిన తర్వాత మిగిలిన కొబ్బరి బొండాల్లో ఇట్లా స్నేక్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత ఆక్సిజన్ ప్యూరిఫైర్ అవుతుంది అనమాట. ప్రతి బోనాలు పెట్టేస్తుంది మొక్క అమ్మ. సో ఇంట్లో మీకు అమ్మగారు కూడా సహకారం బాగా, మా అమ్మ పూర్తిగా మా అమ్మ సహకరిస్తుందండి. అందులో దీనిలో ఉన్న కొబ్బరి పీచుతోనే ఇది మొక్క బతుకుద్ది, మట్టి లేదు దీనికి, దాంతోనే ఇది అట్లాగే ఉండిపోద్ది అనమాట. సో ఇవి స్పెషల్ పర్యావరణానికి కూడా. ఇది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మన కెమెరామెన్ నాయబ్. ఇవి ఎవరైతే ఇళ్లలో మన టెంకాయలు నీళ్లు తాగడానికి వాడేస్తున్నారో ఖాళీ బోండం అనమాట. కేవలం బోండాలో ఉండే పీచుతోనే ఈ మొక్క పెరుగుద్ది, ఇది ఎయిర్ ప్యూరిఫైర్ మొక్క అని చెప్తున్నారు. సో మన యంత్ర ప్రేక్షకులు కూడా ఈ ప్రయత్నం చేసి పర్యావరణాన్ని కాపాడడానికి కూడా ప్రయత్నం చేయాలి ఈ సందర్భంగా. ఇవి మన మా ఊరు గంగపట్నం కదండి, మా ఊరు, అక్కడ జాతర జరుగుతుంది అనమాట జూన్ లో. అప్పుడు ఇవి చుచ్చుబుడ్లు అంటారు, వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి కొద్దిగా మట్టి వేసి ఇక్కడ దారంతో కట్టేసాను. ఇది పైన మనకి వాటర్ బబుల్స్ వస్తుంది కదా, ఆ క్యాన్ పై భాగం అనమాట. దీనికి ఇలా కట్టి చూసారా ఎంత బాగుంది. ఇది దీనిలో మొక్కలు కూడా పెట్టచ్చు మనం, చిన్నవి పెట్టున్నాను కాకుంటే వర్షానికి పోయినాయి. ఇలా పెట్టి చాలా అందంగా ఉంటుంది అనమాట చూసేదానికి. మరి ఇక్కడ చూడండి, ఇది మనకి ఆయిల్ క్యాన్, ఆయిల్ క్యాన్ తో వినాయకుడు 5 లీటర్ల క్యాన్ ఫ్రీడమ్. దీన్ని ఇలా వినాయకుడిని చేసాము, మా పాప పెయింట్ చేసింది ఇలాగా పెయింట్ చేసింది. దీనిలో మనం ఇట్లా హ్యాంగింగ్ ప్లాంట్స్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇది రీసైకిల్ కాకు అంటే ప్లాస్టిక్ పక్కన పడేస్తే వాతావరణం ఎక్కువ కాలుష్యం అయిపోతుంది. ఇలా మనం చేసినప్పుడు మొక్కకి ప్రాణం ఇస్తుంది, మనం బయట వేస్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది. మంచి కాన్సెప్ట్ మేడం. ఈ తమలపాకు చెట్టు అయితే చాలా సార్లు ఫెయిల్ అయినండి నేను. అంటే మామూలుగా కుండీలో పెట్టినా లేదు, పక్కన ఎక్కడ పెట్టినా గానీ రావట్లేదు. దీనికి ఒక ఆధారం కల్పించాలని అర్థం చేసుకుని ఇది మామిడి చెట్టుకి అల్లించాను అనమాట. ఇప్పుడు చూసారా పై కల్లా వెళ్ళిపోయింది. మా వీధిలో ఉన్న ముసలి వాళ్ళందరూ కూడా ఈ తమలపాకునే ఉపయోగించుకుంటారు. ప్రతి ఒక్కరు తీసుకోవడం వేసుకోవడం ఇష్టం. నా గార్డెన్ లో అన్నిట్లోకి ప్రత్యేకమైన మొక్క, నాకు ఇష్టమైన మొక్క ఈ మామిడి మొక్క అండి. ఇది మా నాన్నగారు, మా నాన్న మమ్మల్ని ఎలా అయితే చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ మమ్మల్ని ఇంత స్థాయికి తెచ్చాడో, ఈ మొక్క ఇప్పటికీ కూడా మమ్మల్ని కాపాడుతూ నా మొక్కల్ని కూడా కాపాడుతూ ఉందన్నమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా నేను ఈ మొక్కను పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఈ మొక్క నాకు ఫలాలను ఇస్తుంది, నాకు రోజు సాయంత్రం కూర్చోడానికి నీడనిస్తుంది. అలాగే నా మొక్కలకి కొన్ని మొక్కలు అన్ని మొక్కలు ఎండలు బతకవు, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్లాంట్స్ అన్ని కూడా ఈ చెట్టు కింద పెట్టుకొని కాపాడుకుంటా ఉంటాను. దీని పేరు మా నాన్న. సో మీకు సెంటిమెంటల్ గా మీ ఫాదర్ మీరు ఈ మొక్కలు చూసుకుంటారు? ఇది కడియం నుంచి తెప్పించాను నేను వాల్నట్టు. మనకి ఇక్కడ ప్రదేశం, ఇక్కడ బతకడం కష్టమే, కానీ ఈ చెట్టు కింద పెట్టాను కాబట్టి ఈ వాతావరణంలో కూడా కొంచెం చల్లదనం వచ్చి బతుకుద్ది అనేసి పెట్టాను. వాల్నట్ మొక్క, వాల్నట్. ఇవి హోయా అంటారు, ఇది కూడా స్పెషలే హోయా. ఇవి కూడా షేడ్ నెట్ లోనే ఉండాలి.
ఇక్కడ మనకి చెట్టుకి హ్యాపీగా వచ్చి ప్రజెంట్ మనకి బర్స్ కూడా తొందరగా వచ్చేసా. ఇప్పుడు మరో స్పెషల్ ఏంటంటే వేప చెట్టు రాగి చెట్టుని చాలా మంది కూడా పూజిస్తారు, కానీ ఇళ్లలో పెంచుకుంటే భయం, ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి గోడలు పగిలిపోతాయని. కానీ ఇక్కడ బోన్సాయి చేసిన వేప చెట్టు రాగి చెట్టు ఈ వీటి గురించి కూడా అడుగుదాం, ఎందుకంటే ఇవి స్పెషల్ గా అనిపించాయి నాకైతే. మేడం చెప్పండి, అసలు వీటిని ఎన్ని రోజుల క్రితం బోన్సాయి చేశారు, దీంట్లో కూడా మీకు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారు, లేకపోతే బోన్సాయి చేయడం ఎలా ఎలా వచ్చింది మీకు? ట్రైనింగ్ తీసుకోలేదండి, నేను ఎక్కువగా ఫస్ట్ లో చెప్పాను కదండి, యూట్యూబ్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈ వేప చెట్టు అనేది దీనికి 2 ఇయర్స్ ఉంటుందండి. ఇది మామూలుగా మనం బోన్సాయి చేయాలంటే పెద్ద కుండీలో పెట్టి కొంచెం పెద్దదైనాక దాన్ని కట్ చేసుకుంటూ తర్వాత దీనిలో పెడతారు. కానీ నేను మాత్రం ఈ కుండీలు నేనే తయారు చేసుకున్నాను, ఈ కుండీలు కూడా సిమెంట్ అచ్చలతో ఈ దీనిలో పెట్టేశాను. ఇక్కడ చూసారా కమ్ము ఎలా కట్టున్నాను అంటే కొమ్మలు ఇలా కొంచెం ఫోల్డ్ అయ్యేదానికి ఒక తీగను కట్టి ఎప్పటికప్పుడు చిగురులు కట్ చేస్తూ ఉంటే ఈ షేప్ వచ్చింది అన్నమాట. ఇది రాగి చెట్టు. ఇవి నాకు రాగి చెట్లు కావాలి, మర్రి చెట్లు కావాలంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు అడవిలోకి వెళ్ళి మరీ కొన్ని చెట్లు నాకు తెచ్చిచ్చారు అనమాట, అంటే రాగి చెట్టు కానీ అట్లాంటివి. ఇక్కడ చూడండి, ఇది మనకి కర్రీస్ చేసుకుంటాం కదా ఫ్యాన్, అది ఇది పాడైపోయింది. ఇంకా దాన్ని మనం మామూలుగా ఇచ్చేసామంటే ఎంతో ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారనమాట. అట్లా ఎందుకు లేని ఈ మర్రి చెట్టు పెట్టాను, దీనికి 3.5 ఇయర్స్ ఉంటుంది. ఓడలు చూడండి ఎలా దిగాయి. దీనికి ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేస్తూ ఉండాలి, అలాగే 1 ఇయర్కి ఒకసారి చిన్న పాత్ర కాబట్టి కింద కూడా రూట్స్ కట్ చేసుకొని దానికి కావాల్సిన మెన్యూర్ ఇచ్చి పైన చిగురులు కట్ చేస్తూ ఉంటే ఈ షేప్ లో మనకి మొక్క తయారవుతుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ చేయడానికి టెక్నికల్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి కదా, ఎందుకంటే ఎంత మీకు ఇంట్రెస్ట్ ఉండి యూట్యూబ్ చూసినప్పటికీ మొక్కలు అనగానే కాస్త సైంటిఫిక్ గా కూడా దానికి ఏమి పోషకాలు కావాలి, ఏమి తెగుళ్ళు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు అన్నారు వేప నూనె మేము అన్నింటికి మందులుగా వాడుతున్నామని, ఈ టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇస్తారు మేడం మీకు? నిజం చెప్పాలంటే ఆ సపోర్ట్ నాకు ఎక్కడ లేదండి. నేను ఖచ్చితంగా ఏదన్నా మాకు డౌట్ వస్తే మొక్కల గురించి, మాకు ఒక గ్రూప్ ఉంది నెల్లూరు మిద్దె తోటలో అని, నేను అందుకు అడ్మిన్ నెల్లూరు మిద్దె తోటలకి. మా గ్రూప్ లో ఇంచుమించు 600 మంది మెంబర్స్ ఉన్నారు, సందీప్ గారు, దీప, అలాగే రమేష్ అంకుల్, తరుణ్ వీళ్ళంతా ఉన్నారు, సుప్రజ గారు అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ యూట్యూబర్, దాని తను మనకి ఏదన్నా వీడియోస్ చేసి పెడుతుంటారు అనమాట, అవి కూడా ఫాలో అవుతాం మేము. దీప గారు మాకు వెనక ఉండి మాకు ప్రతి దానికి సపోర్ట్ ఇస్తారు. నెల నెల మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తాం, కండక్ట్ చేసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న మొక్కలు కానీ సీడ్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న అందరూ పంచుకుంటాం. అంటే మాది ఏంటంటే పంచుకుందాం పెంచుదాం, పంచుదాం పెంచుదాం. నా గార్డెన్ పేరు జిఆర్కే గార్డెన్. ఈ గార్డెన్లో లేని మొక్క అంటూ ఉండకూడదు అనేది నా కోరిక. రేపు తరానికి అన్ని మొక్కలు తెలియాలంటే స్కూల్స్ నుంచి కానివ్వండి లేదా కాలేజీ నుంచి కానివ్వండి, మొక్కలు పిల్లలకి చూపించాలి. బొటానికల్ టూర్ అట్లా అంటుంటారు కదా, అట్లా వెళ్ళేటప్పుడు అడవుల్లోకి అలా తీసుకెళ్తారు బహుశా. అట్లా లేకుండా జిఆర్కే గారికి వెళ్తే ప్రతి మొక్క మనకు అక్కడ కనిపిస్తుంది, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఊహ థాట్ అందరికి రావాలని నా కోరిక. 40 రకాల మందారాలు ఉన్నాయి. 40 రకాలు అన్ని ఫ్లవర్స్ ప్రజెంట్ అయితే లేవు, ఇవన్నీ రకై వచ్చున్నాయి. ఇది మిరప మందారం అంటారు దీన్ని. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఇంకా దొరకల కరెక్ట్ ఆ కలర్, అంటే పింక్ కలర్లో వస్తుంది. ఇది వచ్చి మినీ మందారం అంటారు, ఎల్లో కలరు. ఇవి మనకి ముద్ద మందారం అంటారు కదా, అందులో ఒక వెరైటీ. ఇది ఏనుగు మందారం అంటారు. ఇవి నేను కడియం నుంచి కూడా కలెక్ట్ చేశాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ మధ్యనే నా గార్డెన్ లోకి వచ్చిన ముఖ్య అతిథి గెస్ట్ ఇది లాంతర్ మందారం. దీనికోసం మనం యూట్యూబ్ లో చూస్తా ఉంటే దొరకలేదు అని వెయిట్ చేస్తూ ఉండేను, లాస్ట్ మంత్ నాకు ఈ మొక్క దొరికిందండి. దీనిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి, ఎవరు వచ్చినా సరే ఈ మొక్కని ముట్టుకొని దీని పేరు అడగందే పోరు మా ఇంటికి. కరేపాక ఏంటి ఇట్లా ఉంది, ఇది ఆర్నమెంటల్ ప్లాంటే, ఇది ఫ్లవర్స్ వస్తాయని తెచ్చిపెట్టుకున్నాను కానీ ఫ్లవర్స్ చివరిన ఇలా వస్తాయి. దీని ప్రతి ఒక్కరూ అడుగుతారు దీన్ని మాత్రం. నేను దీనికి కరోనా కరేపాక, కరోనా కరేపాక, కరేపాక అయితే కాదు పెట్టిన పేరు. ఈ బొమ్మ సెక్షన్ మాత్రం అమ్మది. ఈ కలెక్ట్ చాలా బొమ్మలు కలెక్ట్ చేస్తారు. అక్కడ నెల్లూరులో ఎగ్జిబిషన్ వచ్చిందంటే కంపల్సరీ వెళ్ళేసి ఈ బొమ్మల్ని కలెక్ట్ చేసుకొని పెట్టారు. ఆ పింఛన్ డబ్బులకు నేను బొమ్మలు తెచ్చుకున్నా అంటారు. వాతావరణం, పచ్చటి మొక్కలు, పూలు, ఆ పండ్లు రకరకాలు రకరకాలు. మేడం అసలు ఏంటి ఇక్కడ కృష్ణుడు, ఈ చెట్లు, ఇవేంటి, ఇదంతా కూడా
పడేసిన ప్లాస్టిక్ లాగే పడేయడానికి తప్ప ఇంక దేని పనికి ప్లాస్టిక్ లాగా ఉంది. ఏంటి ఇది ఎప్పుడు పెట్టారు, వీటిలో ఏమేమి మొక్కలు ఉన్నాయి? ఈ సెక్షన్ అంతా ఆర్నమెంటల్ అండి, అంటే క్రోటన్స్ అంటాం కదా, ఓన్లీ ఆకులు రంగులు రంగులుగా ఉంటాయి అన్నమాట. అవి సిమెంట్ కుండీలో పెట్టినవన్నీ కూడా ఓన్లీ ఆకులు మనం కట్ చేసుకుంటా ఉంటే వస్తుంటాయి. ఆ కుండీలు కూడా నేను తయారు చేస్తున్నవి. ఇప్పుడు దాకా నా దగ్గర నాతో ఒక చిన్న పాప ఉండింది కదా, తన వాకర్ అనమాట ఇది. అతను వాడకుండా వదిలేసిన తర్వాత దీనికి ఇలా బాటిల్స్ మన థమ్సప్ మాజా బాటిల్స్ తో దీనికి ఫిక్స్ చేసి ఈ మధ్యలో కుండీ పెట్టాను. వాకర్ ని ఇలా మొక్కలు పెట్టాను అనమాట. దీన్ని ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు, అంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, మన ఫంక్షన్స్ అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు వాకర్ అనమాట. ఈ బండి చూసినట్లయితే మా వీధిలోనే మా చెల్లి కొడుకు వారి బండి, ఇది పాడైపోయింది. పాడైపోయిన తర్వాత దీన్ని తీసుకొని మొక్క పెడదామని చెప్పి పెట్టాను. ఇది స్కూటర్ లో బండి చూసారా, సారీ స్కూటర్ లో చెట్టు అనమాట. ఇవి ఇవే మొక్కలు అండి. ఇవి స్పెషల్ గా తీగలు ఉన్నాయి, తీగలకి ఎక్కడ కూడా ఏమి ఆకులు గానీ ఫ్లవర్స్ గానీ లేవు. దీని పేరు ఏమి, మొక్క పేరు? ఇది ప్రిన్సెస్ వైన్ అంటారు. ప్రిన్సెస్ వైన్? వైన్, ఓకే. ఇది మామూలుగా ఇప్పుడు అక్కడి నుంచి పాత్వే అంతా పెట్టామంటే దీనికి అల్లించి మొత్తం వస్తుందండి. మర్రి చెట్లు ఎట్ట ఊడలు అయితే వస్తాయో అలా కింద. మీరు ఎంత దూరం అల్లిస్తే అంత దూరం ఇలా ఫుల్ వస్తాయి. ఇది చిన్న మొక్క కాబట్టి మనకు కనిపించట్లేదు, ఫుల్ వస్తాయి. వచ్చినప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తాను, అప్పుడు చూడడానికి షోగా ఉంటది. ప్రిన్సెస్ వైన్ అంటారు. దాదాపు నాకు తెలిసి అయితే ఒక 200-300 రకాల మొక్కలు చూసాం. 4 సెక్షన్ల కింద మనకి మంజుల గారు అంతా వివరించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండోర్ ప్లాంట్ సెక్షన్కి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ నివాసంలో ఉండే వరండాలో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్ కానీ రకరకాల నాకు పేర్లు తెలియని ప్లాంట్స్ చాలా ఉన్నాయి, అందుకని నేను పేర్లు చెప్పలేను. కాబట్టి ఆ మేడం అడిగి సార్ వీటి గురించి కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇండోర్ ప్లాంట్స్ దాదాపు ఇవి కూడా ఒక 40-50 రకాలు ఉన్నట్టున్నాయి. సో వీటి గురించి ఏం చెప్తారు? ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ అంటే షేడ్ నెట్ లో పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనకి మనీ ప్లాంట్ సంబంధించినవి అనమాట. అల్లుకుంటాయి అంటే కింద వేస్తే పెద్ద పెద్దగా అల్లుకుంటాయి. ఇది కొబ్బరి మొక్క కలిచినదండి, పై కల్లా వెళ్ళిపోయింది. ఇంకా అది మనకి ఇబ్బంది ఎక్కువ పెరిగినా కూడా స్పేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఈ మొక్కల్ని కింద పెట్టి చాలా స్పేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి నేను ఇట్లా కుండీల్లో పెట్టుకున్నాను. అంటే ఇవన్నీ కూడా అవే మనీ ప్లాంట్ రకాలు. ఇది సెన్సోవిరా అంటే స్నేక్ ప్లాంట్స్, మనకి ఆక్సిజన్ ప్యూరిఫైర్ మొక్కలు అంటారు. వీటిని మనం వీటిని బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, హాల్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఏ మనకి ఎక్కువ ఎండ తగలపోయినా సర్వే అవుతాయి. వీటిలో కూడా ఇవన్నీ రకాలు. ఇక్కడ మునక్కాయ లాగా ఉంచడండి, సేమ్ మునక్కాయలు మనం భూమిలో పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇది కూడా సెన్సోవర్ ఆక్సిజన్ ప్లాంట్. ఇవన్నీ ఈ సెక్షన్ అంతా కూడా అవే. ఇవన్నీ కూడా అమ్మ క్రియేటివిటీ అండి. నేను వేస్ట్ ఏదన్నా అక్కడ ఉండిందంటే చాలు, దాంట్లో ఈ మొక్కలు పెట్టేస్తారు అక్కడ. ఇది మాత్రం నేను చేశాను. ఇది మన విమ్బార్ కంటైనర్. ఆ కంటైనర్ లో ఈ జెడ్ ప్లాంట్ మనం ఏ విధంగా మోడిఫై చేసామంటే మనం ఆ విధంగా మోడల్ అయిపోద్ది కాబట్టి ప్రతి దాంట్లో కూడా రకరకాల డిజైన్ చేసి పెట్టుకున్నాను. మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను అని ఒక మాట చెప్పారు. సో యూట్యూబ్ ఛానల్లో ఎవరు చేసిన ఎక్కువ చూస్తారు, ఎవరిని ఎవరి తోటలు చూసి ఎవరి ఇంటర్వ్యూ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు దాకా కింద మొక్కలు నేను పెట్టుకుంటా వచ్చినాయి. మిద్దె తోట కూడా ఉంది మనకి. ఆ మిద్దె తోటలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నాను. నేను మొదటగా చూసింది పినాక పద్మ గారి వీడియోస్ చూసానండి. ఆవిడైతే ప్రతి కుండీలో కుండి పెట్టి మొత్తం మిద్దె తోటలోనే పెంచుతూ ఉంటారు. తర్వాత రైతు నేస్త వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అతను కూడా మొక్కల్ని ఎలా పెంచాలి మిద్దె మీద అనేసి డ్రమ్స్ లో పెట్టి వచ్చిన వాళ్ళకి చూపించి డెమో ఇచ్చి మరీ మొక్కల్ని పెంచేది ఎలాగనేది చూపించారు. ఆ వీడియో ఒకటి చూసాను, అది చూసిన వెంటనే నేను కూడా మిద్దె మీద పెంచాలి అని. మరి మిద్దె మీద పెంచాలి అనగానే ఇక్కడ మనం పక్క ఇంటి వాళ్ళు కానివ్వండి, ఇంట్లో వాళ్ళైతే నాకు ఎవరు అభ్యంతరం చెప్పరు. మా వారు చెప్పరు, అమ్మ చెప్పరు, అమ్మ ఇంకా పూర్తి ఎంకరేజ్ చేస్తారు. బయట వాళ్ళ మిద్దె మీద మొక్కలు పెడుతున్నావు మిద్దె పాడైపోద్ది అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళే. కానీ వాళ్ళ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నాకు కూడా మిద్దె మీద మొక్కలు పెంచాలనిపించింది. తర్వాత మన మిద్దె తోటలో ఆద్యుడు రఘుత్తమురెడ్డి, అతను అసలు ఆయన ఇంటర్వ్యూ మనం చూసామంటే మనకి చాలా ఇంకెప్పుడే పెంచేయాలా అన్నంత ఇదిగా వస్తుంది. సో వీళ్ళ వీడియో మ్యాట్ గార్డెనర్ మాధవి గారు కూడా ఆవిడ వీడియోస్ చూసినప్పుడు కూడా మొక్కలు పెంచాలనేసి నేను కూడా మిద్దె తోట స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా మీరు చూసిన సెక్షన్ వేరే, ఇక నుంచి మీకు పండ్ల తోటలో కూరగాయ మొక్కలు చూపిస్తాను. వెళ్దాం రండి.
సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.